హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ భరత్, అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలో మీకు చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు ఉంటారంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, వీళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ అంటే భయం అవుతూ ఉంటుంది. సో నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఏంటంటే జిఎస్ మీన మెయిన్ కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంటే 50 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఇంచుమించు ఎస్ఐకి వచ్చేసరికి, అమ్మ తెలంగాణ హిస్టరీ ఉంది కదా, తెలంగాణ హిస్టరీ నుంచి మీకు 25 మార్క్స్ వస్తాయి. ఓన్లీ తెలంగాణ హిస్టరీ నుంచి మీకు 25 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే దాదాపు ఒక 20 మార్క్స్ వస్తాయి ఎస్ఐ వాళ్ళకి. అండ్ తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ నుంచి దాదాపు ఒక 10 మార్క్స్ వస్తాయి. చూడండి, 50 to 55 మార్క్స్ ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే దాదాపు ఇక్కడ కూడా ఒక 50 మార్క్స్ మనకి తెలంగాణ మూమెంట్ మీద మరియు తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ మీద మనం డ్రిప్ చాలా ఉంటుంది అన్నమాట. మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. నేను చెప్పేది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి చెప్తున్నాను అనమాట. సో మనం తెలంగాణ మూమెంట్ చూసుకున్నాం అనుకోండి అమ్మ, దాదాపుగా తెలంగాణ మూమెంట్ నుంచి 20 వస్తాయి, అంటే 20 మార్కులు వస్తాయి. తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ నుంచి దాదాపు 10 మార్క్స్ ఎక్కడికి వెళ్ళు 10 మార్క్స్ వస్తాయి. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 20 మార్క్స్ వస్తాయి. సో 20 to 22 మధ్యలో వస్తాయి అన్నమాట. సో ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం పాలిటీ చూసినాం అనుకో, పాలిటీ అండ్ ఎకనామిక్స్ రెండు కలిపి కానిస్టేబుల్లో అయితే 20 మార్క్స్ వస్తాయి, 15 to 20. అండ్ ఎస్ఐలో కూడా చూసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే దాదాపు 20 to 15 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఒక 50, ఒక 10, ఒక 5, మొత్తం 65. చూడండి, ఓవరాల్గా మనం నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను. సో క్వశ్చన్స్ చదివే విధానం ఎలా అంటే రాను చాలా అప్డేట్ అయితే వస్తుంది. సో చదివే విధానం ఎలా ఉండాలంటే చాలా అప్డేట్ అయ్యి చదవాలన్నమాట. మీరు ప్రీవియస్ చాలా బిస్ చూసుకోండి, ఎంత అప్డేటెడ్ అడిగిందంటే అంత అప్డేటెడ్ అడుగుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ బిట్టి ఇవ్వడం లేడమ్మ, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనిస్తుంది. సో అది చేసుకోనికి మనం సంథింగ్ ట్రిక్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ట్రిక్స్ చూసి చదవాలి, అండ్ మంచిగా కోచింగ్ తీసుకోవాలి, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి. ఓకేనమ్మా, ఇలా చదివారు అనుకో మీరు ఖచ్చితంగా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏ జాబ్ అయినా సరే 100% మీరు ష్యూర్గా కొట్టుకుంటారు. ఓకేనా, ఇలా చదవండి. థ్యాంక్ యూ.